జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా సభలు సమావేశాలు ర్యాలీలు దీక్షలు నిరసన కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జిల్లాలో కరోనా పడగ విప్పుతున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండకుండా కొన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో గుంపులు గుంపులుగా దీక్షలు ధర్నాలు ర్యాలీలు చేపట్టడం పట్ల ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. జియో నెంబర్ 13-14 ప్రకారం కోవిడ్ నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేవలం ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు తప్ప మరే ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదని ఆయన చెప్పారు. వివాహాలు శుభకార్యాలు సైతం కేవలం 50 మందికి మించకుండా వారి వారి ఇళ్లలో పోలీసు శాఖ నుండి అనుమతి తీసుకుని మాత్రమే నిర్వహించుకోవాలని ఎస్పీ రంగనాథ్ సూచించారు. కోవిడ్ నియంత్రణ కోసం ప్రజలంతా పోలీసులతో సహకరించాలని, కరోనా కేసుల సంఖ్య పెరగకుండా స్వీయ నియంత్రణ పాటిస్తూ ఆరోగ్యవంతంగా ఉండాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్థిక సంస్కరణలు చేపట్టి దేశ సుస్థిరతకు బంగారు బాటలు వేసిన మాజీ ప్రధాని పివి నరసింహారావు చిరస్మరణీయుడని అదనపు జాయింట్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నాడు కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో సీనియర్ జర్నలిస్ట్ దీకొండ రవిశంకర్ పీవీపై రాసిన శత ఈ సందర్భంగా అదనపు జాయింట్ కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఉమ్మడి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు చేపట్టారని, దేశ ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు చేపట్టి భావితరాలకు భవిష్యత్ ప్రదాత అయ్యారని ఈ సందర్భంగా పీవీని ఆయన కొనియాడారు. పీవీ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. పీవీ నరసింహారావు 14 భాషలను మాట్లాడడమే కాకుండా కవిగా రచయితగా ఎన్నో రచనలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని ఆయన అన్నారు. పీవీపై పాటను అద్భుతంగా రాసిన సీనియర్ జర్నలిస్ట్ రవిశంకర్ను, మ్యూజిక్ డైరెక్టర్ డేవిడ్ కింగ్ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాసమూర్తి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, డిపిఆర్ఓ పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ద్రవిడ భాష ఉత్తేజ ఓ తెలుగు తేజ పాముల పర్తి వెంకట నరసింహ మీ మేధాశక్తి అమోఘం మీ ఘన కీర్తి ఆ చంద్ర తారార్కం మీ ఘన కీర్తి ఆ చంద్ర తారార్కం అపూర్వ వర్చస్సు దేశానికి తెచ్చెను యశస్సు తారగా దిగి వచ్చిన పాముల పర్తి అసమాన రాజకీయ చక్రవర్తి బంగారలో పుట్టిన కోహినూరు వజ్రం తెలంగాణకు ఆయన ఓమణి వకుటం బహుభాషల జ్ఞాశాలి సరికొత్త ఆలోచనల ధీశాలి ధీశాలి తెలుగు తేజస్సు అపూర్వ వర్చస్సు దేశానికి తెచ్చెను యశస్సు తారగా దిగి వచ్చిన పాముల పర్తి అసమాన రాజకీయ చక్రవర్తి గొప్ప వ్యక్తి. తెలంగాణ ప్రజలే కాకుండా యావత్ భారతదేశం ప్రపంచమంతా గర్వించదగ్గ మహనీయుడు మన పివి నరసింహారావు గారు. వారు మనం ఎన్ని రకాలుగా వారి గురించి మాట్లాడినా అది మనం ఒక చంద్రుడికి నిలిపోగులాగా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళి భారతదేశానికి, ముఖ్యంగా తెలంగాణ లాంటి ఒక ప్రాంతానికి ప్రపంచ దేశాల్లో గుర్తింపు తీసుకొచ్చే స్థాయికి ఎదిగించిన గొప్ప మహనీయుడు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని స్మరిస్తూ శత జయంతోత్సవాల సందర్భంగా ఒక మంచి సాహిత్యాన్ని అందించిన మన రవిశంకర్ గారు నిజంగా అభినందనీయుడు. ఎందుకంటే ఒక మహనీయులను మనం స్మరించడమే కాదు, ఇతరులు కూడా స్మరించే విధంగా మనం వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడం అనేది ఒక గొప్ప
అనుభూతిగా చెప్పొచ్చు. సో దాన్ని ఆ అనుభూతిని పొందిన రవిశంకర్ గారు నిజంగా అదృష్టవంతుడు, అభినందనీయుడు. అదేవిధంగా దానికి సంగీతాన్ని సమకూర్చిన వాళ్ళు, దాన్ని పాట రూపంలో తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా దాన్ని పిక్చరైజ్ చేసి ప్రజలకి అంటే కనువిందు కల్పిస్తున్న టెక్నికల్ టీం అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతాను. మహనీయుడు పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆ మహనీయుని స్మరిస్తూ నేను ఒక పాట రాయడం జరిగింది. ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు, ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు చేసి ఈ దేశానికి సుస్థిరతను ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. ఒక కుగ్రామంలో, వంగర లాంటి కుగ్రామంలో పుట్టి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఎదిగిన వ్యక్తి, అంతేకాకుండా ఈ దేశానికి ఒక గొప్ప మహనీయుడు. ఆయన ఈ శత జయంతి సందర్భంగా ఒక పాట రాసే అవకాశం దక్కినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. అలాంటి మహనీయుడి చరిత్రను అందరికీ అంటే కొత్త తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ముఖ్యంగా కవులు, కళాకారులు ఆయనను కవితల రూపంలో, పాటల రూపంలో ఆయన చరిత్రను అందరికీ అందజేయాలని మనవి చేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నా. నమస్కారం. నేను స్టూడియో పెట్టి 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలోకి అడుగుపెట్టాము. ఇదే సందర్భంలో ఒక మహానీయుడి శత జయంతి ఉత్సవాల సందర్భంగా మన పివి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలలో ఈ పాటని కూడా ఒకటి జోడించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అది జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం ఇంకా గర్వంగా ఉంది. అట్ ద సేమ్ టైం మాకు ఈ 5 సంవత్సరాలలో మాకున్నటువంటి అనుబంధంతో మన మధు ఇది 200వ పాట పూర్తి చేసుకున్నాడు. తేజ అలర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి ఈ పాటని అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. సామాన్యుడు అసామాన్యుడిగా ఎదిగిన వైనం ఆయన జీవితం చేసేను ప్రజల కంకితం. పేదల కోసం భూముల పంపిణి చట్టం తెచ్చిన దేవుడు, ఆర్థిక సంస్కరణల అపర చాణక్యుడు. వికాసైన రాజకీయాల చిరునామా ప్రజా సంక్షేమమే ఆయన వీలునామా. నమ్మిన సిద్ధాంతాలకు వినయ విధేయత, పుంగని పొంగని స్థిత ప్రజ్ఞత. కష్టకాలంలో గట్టెక్కించెను దేశాన్ని, కష్టకాలంలో గట్టెక్కించెను దేశాన్ని. అందుకే అందుకో మా ప్రణామం, అందుకే అందుకో మా ధురంధరుడు మన పీవి, లాల్ బహదూర్ వారసుడు మన పీవి, సంచలనాలకు మారు పేరు మన పీవి, రాజకీయ సమ్మోహన శక్తి పీవి, తెలంగాణ రాజసం మన పీవి, కారణ జన్ముడు